నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మారుతి సుజుకి కార్మికులు సంఘీభావన దినంగా ధర్నా. ఘనంగా బీజేపీ పార్టీ 37వ ఆవిర్భావన దినోత్సవం. రైతుల ఆత్మహత్య సంఖ్య 111కు చేరిందని, రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన వారికి 5 లక్షలు చెల్లించాలని, ఆంక్షన్స్ ను వేగవంతం చేయాలని, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగాలని, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు 23న 5 కీలక విషయాలపై చర్యలు తీసుకుంటారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పళ్ళ నాగేశ్వర సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలియజేశారు. చాలా ప్రయోజనకరమైన విజయం, ప్రభుత్వం మాట మీద నిలబడుతుంది, నమ్మకం ఉంది. అలా నిలబడిన పరిస్థితుల్లో మేము జాగరూకతోటి ఉంటాం, అవసరమైనప్పుడు ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటాం. ఆ రకంగా జరుగుతున్నటువంటి క్రమంలో ప్రవీణ్ తొగాడియా నిన్న హైదరాబాద్కు వచ్చాడు. విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు, ఆయనకి మామూలుగానే కొంత మైండ్ ఖరాబ్ ఎక్కువ ప్రవీణ్ తొగాడియాకి. ఆయన నిన్న హైదరాబాద్లో చెబుతూ హిందువులు కట్టిన డబ్బుతోటి, కన్సెషన్ రేటుతోటి హజ్ యాత్రకి యాత్రికులు పోతున్నారని చెప్పాడు. అలాగే ముస్లింల పిల్లలు హిందువులు కట్టిన పన్నులతోటి చదువుతున్నారని చెప్పాడు. అతన్ని మెంటల్ హాస్పిటల్లో చేర్చాల. ఈ దేశంలో 15% బెంగాల్ లాంటి చోట, 22% ఇంకా అనేక రాష్ట్రాలలో గణనీయమైన సంఖ్యలో ముస్లింలు ఉన్నారు. వాళ్ళు భారతదేశంలో అంతర్భాగం. స్వాతంత్రోద్యమంలో వీరోచిత త్యాగాలు చేశారు. అలాంటి ముస్లిం సోదరుల్ని కించపరిచే విధంగా, తేలికపరిచే విధంగా హిందూ ముస్లింల ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో క్రుంగుబాటు గురించి ప్రజల్లో అవగాహన సదస్సును ఏర్పాటు చేయాలని డిఎంహెచ్ఓ డాక్టర్ శ్యామల తెలియజేశారు. టాపిక్ మీద యూత్లో కానీ సమాజంలో ఎస్పెషల్లీ అవేర్నెస్ క్రియేట్ చేసి దీనికి అవసరమైనప్పుడు సైకాలజిస్ట్ని, సైకియాట్రిస్ట్ని, కౌన్సిలింగ్ చాలా సెంటర్స్ ఉన్నాయి. తర్వాత ఈ వ్యాధికి ఉన్న లక్షణాలు అబ్నార్మల్ బిహేవియర్ ఉన్న కొన్ని చోట్ల ఉంటుంది, లేదా టైమ్లీగా ఏదైనా అనుకున్నది జరగకపోయినప్పుడు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి అప్పటికప్పుడు సూసైడ్ చేసుకునేటువంటి టెండెన్సీస్ హైలీ సెన్సిటివ్ పర్సన్స్తో ఉంటాయి. సో వీటిని మనం గుర్తించి ఈ వ్యాధికి కంపల్సరీగా ట్రీట్మెంట్ తీసుకోవడం, కౌన్సిలింగ్ తీసుకోవడం, అలాగే స్ట్రెస్ అనేది దాన్ని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి ఇప్పుడు ప్రజెంట్గా మెడిటేషన్ అయితేనేమి వారికి ఇంకా ఏ విధంగా, తర్వాత కుటుంబంలో ఏదైనా అనుకోని పరిస్థితులు కానీ వారికి చాలా దగ్గర క్లోజ్ గోన్ కిత్తెండ్ కింద ఎవరైనా చనిపోయినప్పుడు కూడా చాలా నిరాశకు గురయ్యి అది అలాగా అది మనం వ్యాధిలోకి దించడం జరుగుతుంది. అలాంటప్పుడు చాలా వరకు కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ ద్వారా ఇది తప్పనిసరిగా నయమవుతుంది. ఇది దీనికి మందులు వాడటం అనేటువంటిది తప్పు కాదు, వాడు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాడు అనేటువంటిది కూడా తప్పు కాదు. ఇది మనం మన డెవలప్డ్ కంట్రీస్లో కంపల్సరిగా చైల్డ్ సైకియాట్రీ, జీరియాట్రిక్ సైకియాట్రీ అని అట్లా స్పెషాలిటీస్తో చేసి ఎవ్రీ టైం కౌన్సిలింగ్ ఇప్పిస్తూ ఉంటారు, చిన్న డీవియేషన్ వచ్చినా కూడా. సో మనం కూడా ఇప్పుడు ఆ యూత్లో కానీ చిన్నప్పటి నుంచి కానీ పెద్దవాళ్ళల్లో కానీ వారి యొక్క జనరల్ బిహేవియర్లో తేడా వచ్చినప్పుడు ఏ కారణం చేత ఆ విధంగా ఉన్నారు అని ఇమీడియట్గా మనం వారికి కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ ఇప్పించి వారికి ఆ పరిస్థితుల నుంచి మనం బయటపడి మామూలు సాధారణ జీవితం గడపడానికి అందరం దోహదం చేయాలి. ఇది వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఈ థీమ్ మనకి స్టేట్ నుంచి ఈ టాపిక్ని కవర్ చేయమని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. రేపు 10 గంటలకి శ్రీనివాస్ తోడ దగ్గర ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు అనేటువంటి వాటిని మనం రేపు ప్రారంభం చేయడం జరుగుతుంది. అది లైవ్ స్ట్రీమింగ్ ద్వారా సీఎం గారు మనకి కనెక్ట్ అవుతారు. సో
ఇక్కడ కలెక్టర్ గారు, లోకల్ మినిస్టర్ అండ్ ఎమ్మెల్యేస్ వాళ్ళు కూడా వస్తారు. ఈ ప్రోగ్రామ్ ఈ రెండు కలిపి రేపు ఆర్గనైజ్ చేస్తారు. బీజేపీ పార్టీ 37వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు జూపూడి రంగరాజు మాట్లాడుతూ, పేద ప్రజల వర్గాల అభ్యున్నతి కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలను అనుసరిస్తూ బీజేపీ పార్టీ నిర్మించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కన్నా లక్ష్మీనారాయణ మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీ నాయకులు, కాంగ్రెస్ ఓ సోషలిస్ట్ పార్టీ, వాళ్ళందరినీ కూడా 14 నెలల పాటు జైల్లో ఉంచిన తర్వాత 1977లో జనతా పార్టీ పెట్టారు. దీనికి ప్రైమ్ మినిస్టర్ ఎవరు కావాలి అనుకున్నప్పుడు మొరార్జీభాయ్ దేశాయ్ కావాలని చెప్పి అనుకోవడం జరిగింది. 1980వ సంవత్సరంలో అప్పటిదాకా కూడా ఆర్ఎస్ఎస్ కి జనసంఘానికి ఉండేటువంటి అవినావ సంబంధం ఏదైతే ఉన్నదో ఈ సంబంధం గుర్తుకు రాలే. 70లో జనతా పార్టీలో భారతీయ జనసంఘాన్ని కలిపినప్పుడు ఏ రాజకీయ పార్టీ గారు వేదిక మీద పెద్దలు రంగరాజు గారు, ఇతర పెద్దలు, సోదరు సోదరు మళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మరి ఈ రోజున పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా రంగరాజు గారు చాలా విపులంగా క్షుణ్ణంగా జనసంఘ దగ్గర నుండి కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం ఈ ఉద్దేశాల కోసమైతే, ఈ సిద్ధాంతాల కోసమైతే భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఆవిర్భవించబడిందో ఆ రోజు నుంచి కూడా అధికారం కోసం కాకుండా నిజమైనటువంటి ప్రజా శ్రేయస్సు కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాల యొక్క అభ్యున్నతి కోసం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వారి యొక్క సిద్ధాంతాల కోసం నిజంగా పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏకాత్మత మానవత సిద్ధాంతం మీద ఏర్పడి సమాజంలో ఉన్నటువంటి అట్టడుగునున్నటువంటి వారు ప్రభుత్వం యొక్క ఫలాన్ని అంది. మహాయజ్ఞంలో భాగంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో లక్షల మల్లెల అర్చన జరిగింది. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఒక డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒక ఇల్లు ధ్వంసం కాగా మరొక బైకు తునాతునుకలయ్యింది. ఈ ఘటన పెనమలూరు మండలం తాడిగడపలో చోటు చేసుకుంది. కాంట్రాక్ట్ కార్మిక నియామకాల రద్దుకై జీతాలు పెంపుకై పోరాడిన కార్మికుల హక్కును హరించిన బహుళ జాతీయ కంపెనీ యాజమాన్యాన్ని సమర్థించి ఈ కార్యక్రమాన్ని వ్యతిరేక తీర్పును ఉపసంహరించుకోవాలని అన్ని కేంద్ర కార్మిక సంఘాలను దేశవ్యాప్తంగా 5వ తేదీన మారుతి సుజుకీ కార్మికుల సంఘీభావన దినంగా పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని స్థానిక గుంటూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐటియుసియు జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణమూర్తి మరియు నగర అధ్యక్షులు సురేష్ పాల్గొని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు ప్రదర్శన చేస్తూ ఉన్నాం. అనంతరం సభ కూడా జరుగుతూ ఉంది. భారతదేశంలోనే అత్యంత మల్టీనేషనల్ సంస్థ అయినటువంటి సుజుకీ కంపెనీ పనిచేస్తున్నటువంటి కార్మికులు 4000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. దాదాపుగా 57,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి వస్తువులు ఉత్పత్తి చేస్తూ కంపెనీకి లాభాలు ఆర్జించేస్తున్నటువంటి కార్మికులకు సంబంధించి జరిగినటువంటి ఒక చిన్న ఘటన, అసంఘీయ శక్తులు చేసినటువంటి ఘటన కారణంగా చనిపోయినటువంటి మేనేజర్పై తాలూకా 131 మంది మీద కేసులు పెట్టి ఈ రోజున దేశ చరిత్రలోనే కార్మికులు మొత్తాన్ని కూడా యావజ్జీవ శిక్ష విధించినటువంటి తీర్పు ఈ రోజున విడుదలైంది. ఈ నేపథ్యంలో కార్మికులు ఆడ పోరాడుతున్నటువంటి దాన్ని చూస్తే కనుక కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పేసి అని, వేతనాలు పెంచాలని చెప్పేసి అని డిమాండ్తో, సాధారణమైన డిమాండ్తో ఈరోజు కార్మికులు అక్కడ ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళందరి మీద కూడా యావజ్జీవ శిక్ష విధించేటువంటి ప్రయత్నం ఈ రోజున ఈ మల్టీనేషనల్ సంస్థ చేస్తూ ఉంది. దీనికి అటువంటి ప్రభుత్వాలు కూడా వెనుదండుగా నిలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం ఏదైతే డిమాండ్ చేస్తూ ఉందో కార్మిక చట్టం, అలాగే వేలాది మందిని ఇళ్లకు పంపించడం, పర్మనెంట్ కార్మికులకి షోకాజ్ నోటీసులు ఇవ్వటం, ఈ అణచివేతకి ఆ కార్మికులంతా తట్టుకొని నిలబడి తమ పోరాటాన్ని కొనసాగించారు. అయితే తమకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని, కనీస వేతనాలు అమలు జరపాలని ఇచ్చినటువంటి సమ్మె తెలుపు
సందర్భంగా మరింత అణచివేతకు పాల్పడి ఆ కార్మికుల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులు పాల్చేశారు. అంతేకాకుండా ఆ సంఘం అక్కడ చేస్తున్నటువంటి పోరాటాలను అణచివేయటానికి కిరాయి గుండాలను సైతం రంగంలో తీసుకొచ్చి అక్కడ అల్లకల్లోలను సృష్టించి ఆ కేసులన్నింటినీ కార్మికులపై పెట్టి కార్మికులకి ఇటీవల కోర్టు మరి 13 మందికి యావజ్జీవ శిక్ష విధించడం, 31 మందిని 4-5 సంవత్సరాలు శిక్ష విధించడం, జైలు శిక్ష విధించడం అనేటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలని భావిస్తూ ఉన్నాయి. సరైన ఆరోపణలు లేకుండా డిఫెన్స్ చేసినటువంటి వాదనని వినిపించుకోకుండా పట్టించుకోకుండా ఆ కార్మికులకు యావజ్జీవిత శిక్ష విధించినటువంటి పద్ధతిని కార్మిక సంఘాలన్నీ ఖండిస్తూ ఉన్నాయి. మరి నేను నేరం చేశాను అని చెప్పినటువంటి కొంతమంది టెర్రరిస్టుల్ని, హిందుత్వ టెర్రరిస్టుల్ని. ఇక బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.